దేవుని ప్రేమకు, శ్రద్ధకు, ఆదరణకు ప్రతీక మాతృమూర్తి. అందుకే మాతృదేవోభవ అన్నారు పెద్దలు. అమ్మ అంటేనే ప్రేమకు ప్రతిరూపం. ఆ అమ్మను ఎలా చూచుకోవాలి? ఒకతను తండ్రి మరణానంతరం తన తల్లిని ఒక వృద్ధాశ్రమంలో చేర్పించాడు. తరచూ వెళ్లి చూసి వచ్చేవాడు. ఒకరోజు తల్లి ఆరోగ్యం చాలా క్షీణించిపోయిందని ఫోన్ వచ్చింది. అతడు వెళ్లేసరికి తల్లి చివరి క్షణాల్లో ఉంది. ఆమె కొడుకును చూచి, "బాబూ, నేను చనిపోయాక బ్యాంకులో ఉన్న నా డబ్బుతో వృద్ధాశ్రమంలో ఫ్యాన్లు పెట్టించు. మిగిలిన ఆహారం దాచుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ కూడా కొనివ్వు. నేను అనేక రాత్రుల్లో అన్నం తినకుండానే పడుకున్నాను" అని చెప్పింది. "అమ్మా, నీవు ఇక్కడ ఉన్నంతకాలం ఏ ఫిర్యాదు చేయలేదు? నువ్వు చనిపోయాక ఇవన్నీ నన్ను ఎందుకు చేయమంటున్నావు?" అని కొడుకు ప్రశ్నించాడు. ఆమె, "బాబు, నేనైతే ఈ కష్టాలన్నీ ఓర్చుకోగలిగాను. కాని ఒకవేళ నీ పిల్లలు నిన్ను ఇక్కడికి పంపిస్తే నీవు వీటిని భరించలేవేమో అని భయమేస్తోంది" అని జవాబిచ్చింది. చూశారా, ఒక తల్లి తనకు ఎంత కష్టమొచ్చినా సంతోషంగా భరిస్తుంది, గాని తన పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలని కోరుతుంది. అందుకే నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దని బైబిల్ చెప్తుంది. మనల్ని కని పెంచి ఉన్నత స్థాయిలోనికి తీసుకుని వచ్చిన మన తల్లులను, వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వృద్ధాప్యంలో వారిని ఆదరిద్దాం. వారి హృదయాలను ఆనందింపచేద్దాం.